హలో గైస్, నమస్తే అందరికీ. నేను మీ చందు. దిస్ ఈజ్ చందు ఎంటర్టైన్మెంట్స్ అండ్ బ్లాగ్స్. సో నేను ఈరోజు మా ఊరికి వెళ్తున్నా. వెళ్ళే దారిలో సర్లే ఒక వీడియో చేద్దాం, బ్లాగ్ లెక్క జర్నీ లెక్క బాగుంటుంది అని అనిపించి వీడియో వేస్తున్నా. సో వెళ్ళే దారిలో ఇది ఫుడ్ ట్రక్. అసలు ఫుడ్ మామూలు లేదు. ఎర్లీ మార్నింగ్ మంచిగా వేడిగా సూపర్ ఉంది. ఇది మన భువనగిరి కొండ, కరెక్ట్గా భువనగిరి కొండ దగ్గరనే ఇక్కడ ఫుడ్ ట్రక్ ఉంటుంది. నేను ఎప్పుడు వెళ్ళినా ఇక్కడే ఆగుతాం. చాలా బాగుంటుంది, వెదర్ మంచిగా ఉంటుంది, ప్లేస్ పార్కింగ్ వైజ్ బాగుంటుంది, ఫుడ్ కూడా టేస్ట్, టిఫిన్స్ సూపర్ ఉంటాయి ఇక్కడ. చూడండి, అందరు ఆగిర్రు. కార్లలో వచ్చే ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగి టిఫిన్ చేస్తారు. బండ్ల మీద వెళ్ళేటోళ్ళు ఫ్యామిలీతో నచ్చి ఆగి, ఇదొక సదా అనిపిస్తుంది మంచిగా. అట్లా మంచి రోడ్డు మధ్యలో ఆగి టిఫిన్ చేసి అది. ఇది భువనగిరి ఫోర్ట్. ఇది ఎందుకు మీకు వీడియో స్పెషల్గా తీసిన అంటే, ఇది మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే కొంచెం లాంగ్ నుంచి, అంటే నేను తీయలేదు కరెక్ట్గా అనుకుంటున్నా. దీని ముందు ఇది హెడ్ అనేది ఏనుగు పడుకుంటే ముందు ఎట్లుంటుందో ఆ షేప్ వస్తుంది. మీరు ఎప్పుడన్నా అటు నుంచి వెళ్తే గమనించండి, చాలా బాగుంటుంది. ఇంకా మన టిఫిన్ అయిపోయింది, మళ్ళీ మనం జర్నీ స్టార్ట్ చేసేసినాం. అట్లా అప్పుడప్పుడు అట్లా టూర్ పోవాలి, ఇట్లా తిరగాలి కార్లల్ల, ఇట్లా ఇట్లే ఉంటాయి చూడు. మంచిగా వెహికల్ పోతుంటే, వెదర్ సల్ల ఉంటే, ఇట్లా డ్రైవ్ చేసుకుంటూ పోతే ఎంత సకాలంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు తిరగాలి, ఓకే ఇంట్లో ఉంటే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది వెంకటేష్ లెక్క. ఇది వరంగల్ హైవే. డైరెక్ట్ హైదరాబాద్ నుంచి హన్మకొండ వరంగల్ వెళ్ళే రోడ్డు. సో వరంగల్ 87 కిలోమీటర్ ఇక్కడ నుంచి. ఈ హైవే రోడ్డు చాలా బాగుంటుంది, మంచి స్మూత్గా, అండ్ రోడ్డు ఎక్కడ డ్యామేజ్ ఉండదు, ఫుల్లీ మెయింటెనెన్స్, చాలా బాగుంటుంది. ఎక్కువ ట్రాఫిక్ కూడా మనకు తక్కువ ఉంటుంది, స్పీడ్ వెళ్ళిపోతారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, వెళ్ళిపోవచ్చు. ఇక్కడ రోడ్ వర్క్ జరుగుతున్నారు, అందుకనే అక్కడ అండర్ కన్స్ట్రక్షన్ అని పెట్టారు. ఈ షిఫ్ట్ కార్ అయిన అసలు ఆరం కూడా కొట్టకుండా ముందుకు వెళ్ళిపోయిండు. కొంచెం అయితే గుద్దుతుండేనేమో అనిపించింది, పక్క నుంచి తప్పని వెళ్ళిపోయిండు అట్లా. అండ్ వన్ మోర్ థింగ్, నేను మీకు చెప్పాల్సింది ఏమనుకుంటున్నా అంటే, ఇప్పుడు నాకు అంతకుముందు డౌట్ ఉంటుండే, ఈ రోడ్ల మధ్యలో ఈ చెట్లు ఎందుకు పెడతారు అటు ఇటు అని అనుకుంటుంది. కానీ ఇది ఎందుకు పెడతారంటే, మనం నైట్ టైం జర్నీ చేసేటప్పుడు అటు నుంచి వచ్చే ఆపోజిట్ వెహికల్స్ లైట్లు బాగా హెవీగా వస్తుంటాయి కదా, ఆ లైట్లు వాడడం వల్ల మనకు ముందు రోడ్డు కనిపించదు. సో దానివల్ల ఏం చేస్తారంటే, ఈ చెట్లు పెట్టడం వల్ల మనకు ఆ లైట్లు కనబడక ఓన్లీ మనవేనే మనకు హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఈ మధ్యలో ముందు కొంచెం స్టైల్గా ఉంటారు షోకేజ్ పెట్టి, మధ్యలో హెవీ చెట్లు పెట్టారు.